విశాఖ ఎల్జీ పాలిమస్ లో గ్యాస్ లీకేజ్ సంఘటన జరిగిన సుమారు వారం రోజులు గడుస్తున్న బాధిత గ్రామాల్లో ఇంకా ఆతనాదాలు వినిపిస్తూనే ఉన్నాయి స్టెరైన్ గ్యాస్ లీక్ కారణంగా పన్నెండు మంది మృత్యువాత పడటమే కాకుండా వందలాది మంది అనేక రోగాల బారిన పడ్డారు గ్యాస్ ప్రభావిత గ్రామాల్లో నివాసం ఉన్న పదిహేను వేల మందికి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు రంగం సిద్ధం చేసినప్పటికీ ఎప్పటి నుంచి వైద్య పరీక్షలు ప్రారంభం కానున్నాయోనని గ్రామాల ప్రజలు ఆవేదన చెందుతున్నారు